భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం 55 అడుగులు దాటింది. సాయంత్రానికి 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. స్నానఘట్టాలు, ఆంజనేయ స్వామి ఆలయం నీట మునిగాయి. ఏజెన్సీలో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన అధికారులు అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం దాదాపు 55 అడుగులు దాటేసింది. సాయంత్రానికి 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూడో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతోంది. స్నానఘట్టాలు, ఆంజనేయ స్వామి ఆలయం కూడా నీట మునిగిపోయాయి. ఏజెన్సీలో పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు కూడా స్తంభించాయి. రాబోయే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన అధికారులు అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం దాదాపు 55 అడుగులు దాటేసింది. సాయంత్రానికి 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో ప్రమాదక హెచ్చరిక కూడా కొనసాగుతోంది. అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, భద్రాచలం వద్ద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 55 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ఇదే ఉధృతి కారణంగా సాయంత్రానికి 60 అడుగులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద మొత్తం కూడా స్నానఘట్టాలు కానీ అవన్నీ కూడా నేట మునిగాయి. ఆంజనేయ స్వామి ఆలయం అదంతా కూడా నేట మునిగాయి. భద్రాచలంలో ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపుగా 5-6 కాలనీల వరకు ఇప్పటికే నీళ్లు చుట్టుముట్టాయి. వరద నీళ్లు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా మరిన్ని ప్రాంతాలు కూడా నేట మునిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనాలు వేస్తున్నారు. వాళ్ళని కూడా యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 6 మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు మొత్తం కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపుగా 20 లక్షల క్యూసెక్ల పైగా వరద నీరు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా, గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడికక్కడికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ అదేవిధంగా హెలికాప్టర్ను కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా దాన్ని వినియోగించడం కోసం 3 NDRF బలగాలు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. గజయత కాలనీ ఎక్కడికక్కడికే రోడ్ల మీదకు వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గజయత కాలనీ కూడా సిద్ధంగా ఉంచారు. గోదావరి కరకట్ట మీదకు ఎవరిని అనుమతించట్లేదు. ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉంది. ఎవరు కూడా అటువైపు రావద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా గోదావరి అది బ్రిడ్జి మీద నుంచి వెళ్లే సమయంలో అందరూ కూడా సెల్ఫీలు తీసుకునే ప్రమాదభరితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. రాబోయే 24 గంటల పాటు కూడా ఇదే వరద ఉధృతి కొనసాగే నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు సహకరించాలి అని సూచిస్తున్నారు. చందు రామకృష్ణ, అయితే మరి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికే ఏజెన్సీలో పలు గ్రామాలకు అయితే రాకపోకలు ఆపేసినట్టు తెలుస్తోంది. మరి ఇక అటు స్నానఘట్టాలు కూడా మునిగిపోయాయని చెప్తున్నారు. ఏంటి భద్రత విషయంలో ఎలా ఉంది అక్కడ? చందు, దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక సమయానికే భద్రాచలంలో చాలా ప్రాంతాలకు జలమయం అవుతాయి. దుమ్ముగూడెం ఆ ప్రాంతాలు మొత్తం కూడా రాకపోకలు, ఇటు కోనవరం వైపు రాకపోకలు నిలిచిపోతాయి. రోడ్ల మీదకు నీళ్లు వస్తాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 3వ హెచ్చరిక 53 అడుగులకి 3వ ప్రమాద హెచ్చరిక. అది 3వ ప్రమాద హెచ్చరిక దాటి కూడా ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా చాలా
ప్రాంతాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. భద్రాచలంలో దాదాపు 6 కాలనీలు ఇప్పుడు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఏజెన్సీలో చాలా గ్రామాలు మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈ వరద ఉధృతిని అంచనా వేసి 3 రోజుల క్రితమే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మరికొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా రాబోయే 24 గంటల పాటు కూడా ఇదే ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో పట్టణంలోకి నీళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత రావడానికి నిరాకరిస్తున్నారు. ఆ లోతట్టు ప్రాంత ప్రజలు వాళ్ళందరినీ కూడా అధికారులు స్వయంగా అక్కడ పోలీసులు సహకారంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కలెక్టర్ భద్రాచలంలోనే మతం వేసి ఎప్పటికప్పటికే వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులకు పలు సూచనలు అయితే చేస్తున్నారు. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.